అరే మిత్రమా, ఈ వీడియోలో బూతులు దండిగా పడుంటే అందుకే వెంటనే కప్పేసుకోతాం, దోపేసుకోతాం చేసేయండి. అదే మీ యొక్క హెడ్ ఫోన్స్ మీ చెవులు కప్పేసుకోండి, లేకపోతే మీ యొక్క ఇయర్ ఫోన్స్ ని మీ చెవులు దోపేసుకోండి. పూకులు తీసుకెళ్ళడం ఒకటి ఉంది కదా, మర్చిపోయా. ఈ వీడియో చెప్పినవన్నీ నా దృష్టికోణం నుంచి మాత్రమే చెప్పండి, నా దృష్టికోణం మీ దృష్టికోణం ఒకటి అవ్వాలని అక్కడ రాసలేదు. ఇంకో విషయం రోజు, ఈ వీడియో చూసాక మీ గుద్దలో కావచ్చు, కానీ నేను ఈ వీడియోతో ఎవరిని ఇబ్బంది పెట్టి తెలుసుకోలేదు. కాదు, నా కూరుకున్న గుద్ద జిల్లా నేను పెద్దలు కలిసుకుంటానంటే నీకు ఇంకా టైం ఉంటా పిల్ల పూక. ఈ వీడియోని చూస్తాం అర్థింగ్ స్టార్ట్ చేద్దాం మరి. అరే మచ్చ, ఈరోజు మనం మాట్లాడే యానిమే ద మిస్ఫిట్ ఆఫ్ డివన్ కింగ్ అకాడమీ. ఇది నేను 16+ సజెస్ట్ చేస్తాను. ఇది యాక్షన్, కామెడీ, ఫ్యాంటసీ జోనర్ యానిమే. మచ్చ స్టోరీ లైన్ చాలా బాగుండిద్ది, చాలా రేర్గా నీకు ల్యాగ్ కానీ బోర్ కానీ అనిపించింది. బోర్ అయితే నాకు ఎక్కడ అనిపించలేదు, కొంచెం ల్యాగ్ అనిపించింది. యాక్షన్ సీన్స్ మాత్రం గుద్దబాలు ఉంటాయి. రామ్కామ్ కూడా చాలా బాగుండింది యానిమేలో. ట్విస్ట్ సస్పెన్స్ మాత్రం దీని అమ్మ అనిపించింది అయ్యా, చాలా గ్రేట్గా ఉంటాయి ఆ ట్విస్ట్ సస్పెన్స్ మాత్రం. హీరో యా స్లాష్ డేమన్ కింగ్ యాటిట్యూడ్ మాత్రం గుద్దబాలు అసలు. దీని అమ్మ ఎంత గుద్దబాలు నిద్దాలి అసలు, చాలా నచ్చింది. లైట్గా నాకు ద రైజింగ్ ఆఫ్ సీల్డ్ హీరో ఆ వైబ్స్ కూడా వచ్చాయి. యా యానిమేల్ ఫిలాసఫీ కూడా చాలా బాగుంటాయి. యా కొన్ని మెసేజ్ ఇచ్చింది యానిమే, లైక్ ఎవ్రీ వన్ వాంట్స్ పీస్, అలాంటి కొన్ని గ్రేట్ మెసేజ్ చాలా ఉంటాయి యానిమేలో. మరి యానిమేకి నేను ఇచ్చే ఏపీఆర్, అదే యానిమే పిక్చర్ రేటింగ్, 7.5 నుంచి 7.9 మధ్యలో. మన కంక్లూజన్ ఏం చేయచ్చా, 3 రోజులు టైం ఉంది అనుకో, చూసి పడదు ఇంగు బాగుంది దాన్ని, 3 రోజులు తీసుకోలేదు, వెంటనే చూడు బాగా. నేను వెంటనే అయిపోయేసాను కదా, నీ అమ్మ అప్పుడే అయిపోయిందా అనిపించింది. సరే మరి ఉంటా.